యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవాలో బూరధ్వని చేయుడి, బెత్ హక్కెరేము మీద ఆనవాలుకే ధ్వజము నిలవబెట్టుడి, కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చిచున్నది, గొప్ప దొండు వచ్చిచున్నది. సుందరియు సుకుమారియు అనైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదురు, ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకోండి, లెండి, మధ్యాహ్న మందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ ప్రొద్దుగుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగుచున్నవి. లెండి, ఆమె నగరాలు నశింపచేయుటకు రాత్రి బయలుదేరుదము. సైన్యముకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, చెట్లను నరికి యెరూషలేములకు ఎదురుగా ముట్టడి దిప్ప కట్టుడి. ఈ పట్టణము కేవలం అన్యాయమును అనుసరించి నడుచుచున్నది, గనుక శిక్ష నొందవలసి వచ్చాను. ఊట తన జలమును పైకి ఉపక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉపక చేయుచున్నది. బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నది. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లు, నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లు శిక్షకు లోబడుము. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష చెట్లు ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమియో మిగలకుండా ఇస్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకే తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయుము. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యమిచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకున్నారు కదా, కనుక వినలేకపోయేది. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరించరు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలో ఉన్న పసిపిల్లల మీదను, యవనల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చును. భార్యాభర్తలను, వయసు మీరిన వారిను, వృద్ధులను పట్టుకొనబడదురు. ఏమీ మిగలకుండా వారి ఇండ్లు, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చేయి చాపుచున్నాను. ఇదే యెహోవా. కల్పులేమి, గనులేమి, వారందరూ మోసము చేసి దోచుకుని వారు. ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ వంచకులు. సమాధానం లేని సమయము నా సమాధానము సమాధానమని చెప్పుచు. నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తాము హేయి క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చని గాని వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు, గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించి కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునిది, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మల్ని కాపు కయ్యటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయి బోరధ్వని విడబడుచున్నది, అయితే మేము వినువారమని వారు అనుచున్నాము. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా, వినుడి, సంగమా, వారికి జరిగిన దాన్ని తెలుసుకునము. భూలోకమా, వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు, గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. షేబా నుండి వచ్చి సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చి మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలులు ఎందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు మార్గమున నేడు అడ్డురాలు వేయుదును. తండ్రులేమి, కుమారులేమి, అందరును అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారిను నశించదురు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది, బూదిగంతములో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారి వింటిని ఈటను వడనేర్చిన వారు, అది ఒక క్రూర జనము. వారు జాలి లేని వారు, వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములకి సవారీ చేయువారు, సియోను కుమారి నీతో యుద్ధము చేయవలనని వారు యోధుల వలె వ్యూహం తీరి ఉన్నారు. దాని గూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము. పొలములోనికి పొలము, మార్గములో నడువకము, పొలములోనికి పోకుము, మార్గములో నడువకము. శత్రువుల కత్తిని గులిపించుచున్నారు, నలుదిక్కులు భయము తగులుచున్నది. నా జనమ, పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదకు వచ్చిచున్నాడు. గోనెపెట్ట కట్టుకుని బూడిద చల్లుకునుము. ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సల్పము, ఘోరమైన దుఃఖము సల్పము. నీవు నా జనుల మార్గమును తెలిసి కొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను, వారిని నీకు లోహపుత్తుంటగాను నేను నియమించి ఉన్నాను. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు. వారు మట్టి లోహము వంటి వారు, వారందరూ చెరుపు వారు. కొలిమి తిత్తి బహుగా బసలు బుసలు కొట్టుచున్నదిగా,
నీ అగ్నిలోనికి శేషమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయుచు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడెను. యిర్మీయా 7వ అధ్యాయం. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయటకే ఈ ద్వారంలో బడి ప్రవేశించి యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేల్ యొక్క దేవుడినకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమును మిమ్మను నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాణి ఎలా తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాలను బాధింపక ఈ చోట నిర్దోషి రక్తము చిందింపక మీకు కీడు కలుగ చేయు అన్య దేవతలను అనుసరింపక నుండి ఎడల ఈ స్థలమును తమకు నిశ్చయముగా నుండెటెక్క ఈ పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మల్ని కాపురం ఉంచింది. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి మీరు జార చోర క్రియలను నరహత్యను చేయొచ్చు, అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలునకు ధూపము వేయచ్చు, మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నానా నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలని జరిగించుటకేనా మీరు విడుదల నొంది తిరి నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించిడి. నేను ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవాకు పూర్వము నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయడి. ఇశ్రాయేలీలైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడి. ఇదే యెహోవాకు నేను మీతో మాట్లాడినను. పెందలకాడ లేచి మీతో మాట్లాడినను. మీరు వినకయు మిమ్మను పిలిచినను. మీరు ఉత్తరమియకు నుండిన వారే. ఈ క్రియలన్నింటినీ చేసిదరు గనక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నానామమును పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగూ చేయదును, అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానముకు మీ సహోదరులందరినీ నేను వెళ్లగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్లగొట్టుదును. కాబట్టి నీవు ఈ జన్మ కొరకు ప్రార్థన చేయకు, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకు, నన్ను బతిమాలు కొనుకయు, నేను నీ మాట వినను. యూదా పట్టణంలోను ఎరుషలేము వీధుల్లోనూ వారు చేయుచున్న క్రియలను చూచుచున్నావు కదా. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయవలనని, అన్ని దేవతలకు పానార్పణములు పోయవలనని, పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజపెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానం కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవాకు. అందువల్ల ప్రభు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలం మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించదును. ఆర్పసఖ్యము కాకుండా అది మండును. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు దేవునికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చితిని. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుడినయుందును, మీరు నాకు జనులయ్యుందును. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి అందు మీరు నడుచుకోండి. అయితే వారు వినకపోయేరి, చెవి ఒగ్గకుండేరి, ముందుకు సాగక వెనుకు దీయచ్చు, తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకుని నేటి వరకు మీరు వెనుక దీయచు వచ్చిన వారే. నేను అనుదినము పెందలకాడి లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చితిని. వారు నా మాట వెనుకయున్నారు, చెవి ఒగ్గక ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొంచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. నీవు ఈ మాటలని వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఏరు గనుక నీవు వారితో ఇలాగూ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినిన వారు, శిక్షకు లోబడి నొల్లని వారు, కాబట్టి నమ్మకం వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోటను ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. తనకు కోపం తెప్పించి తరము వారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు. సీయోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకును, వాటిని పారవేయము, చెట్లు లేని మెట్ల మీద ప్రలాపవాక్యం ఎత్తుము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యూదా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామం పెట్టబడిన మందిరము అపిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచున్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేస్తున్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫేతునందు బలిపీఠములను కట్టుకుని ఉన్నారు. కాలం సమీపించుచున్నది. అప్పుడు అది తోఫేతు అని అయినను, బెన్ హిన్నోము లోయ అని అయినను అనబడక వదలోయ అనబడును. పాతిపెట్టుటకు స్థలము లేకపోవరకు
తోఫెతులు శవములు పాతిపెట్టబడిన ఇదే యెహోవాకు. ఈ జనులు శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని తోలివేయవాడు లేకపోను. ఉల్లాస ధ్వనియు ఆనంద ధ్వనియు పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణంలోను ఎరుషలేం వీధుల్లోను లేకుండా చేసేదను. ఈ దేశము తప్పక పాడైపోవును. 28వ అధ్యాయం. యెహోవాకు ఆ కాలంలో శత్రువుల యూదారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, ఎరుషలేం నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలకు తీసి వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రములు ఎదుట వాటిని పరిచెదను. అవి కూర్చబడకయు, పాతిపెట్టబడకయు, భూమి మీద పెంటవలే పడి ఉండరు. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నింటిలోనూ మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవన్మకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కిదే. మరి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వారితో చెప్పు, మనుషులు పడి తిరిగి లేవకుందరు, తొలగిపోయిన వారు తర్వాత మనుషులు తిరిగి రారా. యెరూషలేము ప్రజలు ఏళ్ల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసము ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఏళ చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసితునని చెప్పి తన చెడ్డతనమును గూర్చి పశ్చాత్తాప పడవాడు ఒకడునూ లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతివాడు తమకు ఇష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశములకు ఎగురు శంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళకత్తి పెట్టయు ఉదయ కొరుకును తాము రావాల్సిన కాలము నెరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము యుద్ధనున్నదనియు మీరేలా అందరూ నిజమే గాని శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానుల అవమానము నుండిన వారేరి? వారు విస్మయం ఉంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. వారికి ఏ పాటి జ్ఞానము కలదు గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించి వారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి గనులేమి అందరూ మోసం చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనులు గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన గాని వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానము నందితమని వారికి తోచనే లేదు గనక పడిపోవు వారిలో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించి కాలంలో వారు తొట్టిల్లుదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్లు ఫలములు లేకుండాట్లును, అంజూరపు చెట్లు అంజూరపు పండ్లు లేకుండాట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదకు వచ్చి వారిని నేను అలాగును పంపుచున్నాను. ఇదే యెహోవాకు మన మేళ కూర్చుండి ఉన్నాము, మనం పోగుబడి ప్రాకారములు గల పట్టణంలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదుము. రండి, యెహోవే మనల్ని నాశనము చేయుచున్నాను. ఆయనకు విరోధంగా మనము పాపం చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలములను త్రాగించుచున్నాడు. మనము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేమియు రాదయను, క్షేమం కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతియే కలుగుచున్నదని చెప్పుదురు. దాను నుండి వచ్చి వారి గుర్రముల బసులు వినబడెను, వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది. వారు వచ్చి దేశమును అందులో నుండి యావత్తును నాశనం చేయుదురు, పట్టణమును అందులో నివసించు వారిని నాశనం చేయుదురు. నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మల్ని కరుచును, వాటికి మంత్రము లేదు. ఇది యెహోవాకు. నా గుండె నా లోపల సమస్యలు చున్నది, నేను దేని చేత దుఃఖ ఉపశాంతి నొందుదును? యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశము నుండి నా ప్రజలు రోదన శబ్దం వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపము చేతను నా కేల కోపము తెప్పించదే. కోతకాలం గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనం రక్షణ నొందకే ఉన్నామని చెప్పుదురు. నా జనుల వేదన బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పుట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలం ఏమి ఇవ్వు లేదు, అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది? 9వ అధ్యాయం. నా జనులు హతమైన వారిని